జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఓటింగ్ అందరూ కూడా వచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ పరంగా కూడా అనేక రకాలుగా ప్రచారాన్ని మేము నిర్వహిస్తా ఉన్నాం. ప్రతి ఓటర్ను కలిసే విధంగా, ప్రతి ఓటర్ను ఓటు రిక్వెస్ట్ చేసే విధంగా ప్రత్యేకం కలవడము, అనేక సమావేశాలు కూడా మా నాయకులందరం కూడా కలిసి తిరిగే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రజలు, కానీ అతి తక్కువ సమయంలో రెట్టింపు ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారంటీల పేరుతోని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన విధానాలు చూసిన తర్వాత మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇవాళ ప్రజలందరూ కూడా మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఇచ్చే విధంగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. అదే వాతావరణము ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఉంది. రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడేది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కొట్లాడడమే మా పని, జైల్లో కూడా మా పని, కేసులు భరించడమే మా పని. దానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కూడా అదే ఆలోచిస్తున్నారు. మేము మళ్ళా కష్టాల్లో ఊబిలో చిక్కుకున్నాం, మోసపూరితమైన వాగ్దానం నమ్మినాం, మోసపోయినాం. మాకు అండగా ఉండేది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే మా కోసం ఫైట్ చేస్తారు. అటువంటి నాయకులకు, అటువంటి కార్యకర్తలకు ఒక నాయకుడు ఉండాలంటే, శాసన మండలిలో ఒక నాయకుడు ఉండాలంటే, ఏవిఎన్ రెడ్డి గారికి తోడుగా ఉండాలంటే ప్రేమేందర్ రెడ్డి గారే నిజమైన నాయకుడు అని చెప్పి భావిస్తున్నారు. కాబట్టి మేము ఎన్నికల్లో గెలవబోతున్నాం. ఇవాళ అనేక హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇవాళ రైతులకు సంబంధించి ముఖ్యంగా లేదా గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ ఉన్నారు, దాదాపు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా వ్యవసాయ రంగానికి సంబంధించిన కుటుంబాలన్నీ కూడా చాలా మందితో ఫోన్లో మాట్లాడుతూ కూడా మీ నాన్నగారు ఏం చేస్తారంటే వ్యవసాయం చేస్తారు, మీరు ఏం చేస్తారంటే తను చదువుకున్నా కానీ మళ్ళీ వ్యవసాయానికే పరిమితమైన ఉద్యోగాలు రాక. ఇలా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయితే, అదే పందాన్ని కొనసాగిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. తరుగు తాలు తేమ లేకుండా ఉంటాన్నారు, పండించిన ప్రతి గింజగా ఉంటాన్నారు. ఎక్కడైనా ఏ సెంటర్లోనైనా కనీసం కిలో కటింగ్ లేకుండా కొన్న పాపన ఉంది కాంగ్రెస్ పార్టీ. 500 రూపాయల బోనస్ ఇస్తాన్నారు, ఏ ఒక్క రైతు అకౌంట్లో 500 రూపాయల బోనస్ వల్లే. 500 రూపాయల బోనస్ అంటే 500కే పరిమితం కాదు, ఒక్క ఒక్క ఎకరానికి 28 క్వింటాల్ వస్తే, 28 క్వింటాల్ అంటే ఒక్కొక్క రైతు అకౌంట్లో 500 చొప్పున 14,000 రూపాయలు వాడాలి అకౌంట్లో బోనస్, ఒక ఎకరానికి ఒక పంటకు 500 రూపాయలు చొప్పున ఒక్క రైతు అకౌంట్లో ఒక్క పైసా పడ్డ పాపన లేదు. అసలు ఒక్కటి మనం గుర్తించాలి, సివిల్ సప్లై శాఖ ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి నేటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వరకు కూడా అవినీతి ఆరోపణలకు అక్రమాలకు అడ్డగా ఇవాళ పౌర సరఫరాల శాఖ మారింది. కాళేశ్వరం తర్వాత అతి పెద్ద స్కామ్ జరిగిందంటే ఈ డిపార్ట్మెంట్లోనే, గతం నుంచి కూడా ఈ డిపార్ట్మెంట్లో అతి పెద్ద స్కామ్ జరిగింది. ఇలా ప్రొక్యూర్మెంట్ విషయంలో కూడా అసలు ఈ శాఖ నష్టాల్లో ఎందుకుందో ఇప్పటికీ అర్థం కాదు. సివిల్ సప్లై చేయాల్సిన బాధ్యత ఏంది? రైతుల దగ్గర పంట కొని ఇఫ్సేక్ అప్పయ్యాలి, మధ్యవర్తితో మాత్రం వహించాలి, రైతుల దగ్గర తీసుకుని ఇఫ్సేక్ అప్పయ్యాలి. మరి నష్టాలు ఎందుకు ఉంటుంది శాఖ? దాదాపు నాకు తెలిసి 50,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి వాళ్ళ సివిల్ సప్లై శాఖ. 10,000-11,000 కోట్ల రూపాయలు నష్టాల్లో ఉంది. నష్టాలు ఎందుకు ఉంటుంది వాళ్ళ? నష్టాల్లో ఉండడానికి కారణమేంది? దేనికి నష్టమైంది? దేనివల్ల నష్టపోయింది? మీరు మధ్యవర్తిత్వం వహిస్తే నష్టపోతుందా? ఇవాళ ఈ అప్పులకు మిత్తి ఎవరు కట్టాలి? ప్రజాధనం. ఏమల్లా అరే మీరు అక్కడ తీసుకొని ఇక్కడ ఇవ్వడానికి మీ నష్టాలు ఎందుకు వస్తుంది? ఇది పెద్ద స్కామ్ ఇది. ఇది గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా స్కామ్ జరిగిందో
సేమ్ అదే పన్నాను కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు ప్రోత్సహిస్తున్నారు. రైస్ మిల్లర్తో కుమ్మక్కయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారం రాక వస్తున్నాయని ఏమన్నారు? ఇప్పుడు సంఘం చూస్తాం, అక్రమాలకు పాల్పడ్డ రైస్ మిల్ అందరు లోపడేస్తాం, బ్లాక్ లిస్ట్ లో పెడతాం, సీజ్ చేస్తాం, అన్ని ఓపెన్ చేశారు. రైస్ మిల్లర్స్ వ్యవస్థనే తప్పవర్తలే. నేను మొత్తం రైస్ మిల్లర్స్ అందరు కూడా అక్రమాలకు పాల్పడని అంటలేను, కానీ తప్పులు చేసిన వాళ్ల వల్ల ఈ వ్యవస్థనే మొత్తం అబాస్ పాలైపోయింది. మొదటి నుంచి కూడా ఇదే పందాయిదు. ఈ ప్రభుత్వం వచ్చినకైనా కనీసం దాన్ని మార్చదంటే సేమ్ అదే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అక్రమాలు పాల్పడ్డదో, ఏ విధంగా కేసీఆర్ కుటుంబం అక్రమాలు పాల్పడి వేల కోట్లు సంపాదించిందో, కాంగ్రెస్ పార్టీ నాయకులు వేల కోట్లు చంపుతున్నారు, ఢిల్లీకి పంపుతున్నారు పైసలు, వాళ్ళు చంపుతున్నారు ఢిల్లీకి పంపుతున్నారు. కేసీఆర్ కుటుంబం ఎవరికి అవకాశం లేదు, వాళ్ళ తప్పుడు మొదలుపెట్టారు. దీని మీద విచారణ జరగాలి. ఈ నష్టాలకు కారణమైంది నష్టాల కారకులు ఎవరు, ఏ విధంగా నష్టం జరిగింది? నేను చెప్తున్నా, కాళేశ్వరం స్కామ్ తర్వాత అతిపెద్ద స్కామ్ ఇదే. పేపర్లలో కథనాలు వస్తాయి, టీవీలలో స్టోరీస్ వస్తాయి, ఓ విచారణ అంటారు, ఈ రైస్ని సీజ్ చేస్తామంటారు, ఏం లేదు. కొండ దావి ఎలికని కూడా పట్టారు వీళ్ళు. ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు? మీరు అరెస్టులు చేస్తానన్నారు, మీకు అడ్డవరకు వచ్చారు కదా, ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎవరు ఒత్తుడినారు మీ మీద? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద నాకైతే నమ్మకం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.